మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో అయితే ఉన్నామండి. కొండగట్టు చాలా ఫేమస్ టెంపుల్. మనమైతే ఇప్పుడైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. చూద్దాము ఇక్కడ కొండగట్టు అనగానే చాలా కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ కొండగట్టుకు చాలా మంది వివిధ జిల్లాల నుంచి అయితే ఇక్కడికైతే భక్తులైతే వస్తారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి హనుమాన్ మాల వేసుకున్న భక్తులు కూడా ఇక్కడికైతే వస్తారు. చూద్దామా మనం ఈ కొండగట్టు గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాము. తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. రండి. సో చూడగానే గుట్టపైకి రాగానే మనకైతే కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ వేస్తారు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పైగా మనం పైకి వెళ్ళాలి. అక్కడ పైన దేవుడు ఉంటాడు. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. ఈ హనుమాన్ జయంతి అప్పుడు అయితే అసలు చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడ నుండి అయితే భక్తులు అయితే వస్తారు హనుమాన్ ఇక్కడ దర్శించుకోవడానికి. హనుమాన్ భక్తులు చాలా అయితే చాలా మంది, అసలు చెప్పలేని మంది. ఎందుకంటే మహిమగల దేవుడు హనుమాన్ కాబట్టి ఆయన దర్శించుకోవడానికి అయితే చాలా మంది వివిధ జిల్లాల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. సో చూడండి ఇక్కడ చాలా మనకు కార్లు కూడా కనిపిస్తున్నాయి. కార్ పార్కింగ్ చూడండి. అయితే మనమైతే గుట్టు మీదకి అయితే వచ్చినాము. రాగానే మనకైతే ఇక్కడ పక్కకైతే చాలా షాప్స్ అయితే మనకు కనబడుతున్నాయి. వెరైటీ వెరైటీగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. చాలా షాప్స్ అయితే మనకు కనబడుతున్నాయి. రైట్ సైడ్ లో కూడా మనకి కొత్తగా వేసినట్టున్నారు. ఇది రండి చూద్దాం లోపలికి వెళ్దాం. అయితే ఇక్కడ నుంచి అయితే గుళ్ళోకి ఎంట్రీ దారి. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. రండి వెళ్దాం. మాట్లాడడానికి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. మనం అడుగుదాము ఈ ఆలయ విశేషత గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మంత్రులు గారు. నమస్కారం అండి. మనోజ మాత విల్లవేగం సుతలేం మతాంబిషం వాతాత్మజవాన్ రోజముఖం తీరాముతి ఉదం ప్రసాన మామి. ఆంజనేయ స్వామి తెలంగాణలో ప్రధానమైన పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ చాలా వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వాళ్ళ సాధక బాధకాలు చేసుకుని అనుకున్న కోరిక నెరవేర్చుకుని వెళ్తున్నారు. దగ్గర దగ్గర 600 సంవత్సరాలు అయిందండి ఇది స్వామి యొక్క విలిసి. అంతకుముందు ఇంకొక రుజువులు వచ్చి రాష్ట్రం వచ్చే రోజు తప్ప చేసుకుని రోజు స్వామి ముక్కు వెళ్ళేవాళ్ళట. ఆ తర్వాత మన కలియుగం లోపల మన ద్వాపర యుగం లోపల మన రాములు మన లక్ష్మణులు ముచ్చిపోయినప్పుడు ఆంజనేయ స్వామి సంధ్యా ప్రసాద్ స్మరించాడు. ఇక్కడ ముళ్ళలో గో ఉన్నది. ముళ్ళు తప్ప చేసుకుంటే రాక్షసులు సదాంచేవారు. స్వామిని వేడుకుంటే ఇక్కడ స్వామి ఒక ముక్క మన కుండపై ఒక ముక్క పడ్డట్టు ఇక్కడ మనకు ఆధారం ఇప్పటి కూడా మన చెరువు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా ఇప్పుడు సంవత్సరం ఒకసారి వచ్చి తెలియకుండానే వచ్చి స్వామిని దర్శనం చేసుకోవుతుంటారు. ఇంకా భక్తులు కూడా పండుకుంటే కూడా స్వామి రాసుకుంటే భక్తులు లేచి అహంకారాలు చేసుకుంటా వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం అంటే తిరుగుతుంటారు. వాళ్ళు లచ్చకోడు పోతుంటే ఆ టైంలో తర్వాత పడిపోయి తెలుసుకోబోతుంటారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మన వాళ్ళు అనుకున్న కోరిక ఇక్కడ ఏదంటే మనకు స్వామికి మంత్రాలు చేసిన సంతానం కాని వాళ్ళు కానీ మాట్లాడలేని వాళ్ళు ఎంతో మంది వస్తారు. భక్తులు వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతున్నాయి. చాలా మటుకు వినాలి పంతులు గారు, ఇంతమందికి దయ్యాలు పట్టినాయని అంటారు. అటువంటి వాళ్ళు వస్తున్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఒకసారి పెద్ద పెద్ద చెట్లు ఎక్కింది ఇక్కడ. లేడీస్ ఎక్కారు పెద్ద పెద్ద చెట్టు. ఎందుకంటే ఆ శక్తి ద్వారా టెక్కారు వాటి మాలు ఎక్కారు. ఆ శక్తి ద్వారా టెక్కారు అనమాట. ఇలా అనుకున్న కోరిక నెరవేరుతున్నాయి. మనకి స్వామి యొక్క తీర్థ ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళు పంట పొలాల్లో వస్తుంది. పంటలు బాగా వండాలని చెప్పి పంట కూడా ఎన్నో జరుగుతున్నాయి మనకు. ఆ తర్వాత ఇక్కడ మనకు హనుమాన్ జయంతి 2 సార్లు జరుగుతాయండి. వైశాఖ మాసంలో 1 సార్లు జరుగుతుంది. చైత్ర మాసం 1 సార్లు జరుగుతుంది. 3 రోజులు ఉంటాయి. 3 రోజులు గుడి కంటిన్యూగా ఉంటాయండి. గుడి బంద్ చేయాలి. మన అయ్యప్ప దీక్షలు ఎలా ఉంటాయో అలా ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ తర్వాత రోజు 40-50 వేల మధ్య కలిసి వస్తుంది. ప్రతిరోజు 50 3 రోజులు బాగా జరుగుతాయి ఇక్కడ మనకు.
గుడి కూడా బంద్ చేయరు 3 రోజులు 24 అవర్స్ జరుగుతూనే ఉంటుంది. మొత్తం పోలీస్ దగ్గర మొన్న 1000 మంది పోలీసు వచ్చారు ఇక్కడికి, అంతా పోలీస్ కంట్రోల్ లో ఉంటుంది. మొత్తం అవి జరుగుతుంది. నిఘా ఉందా సార్? సీసీ కెమెరాస్ నిఘా ఫుల్ కెమెరాస్ మొత్తం అనమాట. ఎందుకంటే 60-70 సీసీ కెమెరాలు పెట్టారు. మొత్తం అంతా సీసీ కెమెరాలు ఎక్కడేమి అంత స్పాట్ తీసుకుంటూ వస్తుంటారు. మళ్ళీ రెండోది మన ఇది మన సీతారాముల కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది. శ్రీరామ కళ్యాణం జరుగుతాయి. ధర్మాసనంలో పట్ట 30 రోజులు రోజు పూజ జరుగుతుంటాయి. గోదావరికి పెద్ద అమ్మవారికి చీర కట్టేసి రోజు పూజ జరుగుతుంటాయి. కళ్యాణ గోదావరి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంటాయి. చాలా మనం ఉంటుందండి ఇక్కడ. చాలా మంది అనుకున్న ఎన్నో వచ్చారు అండి. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పైన వెనకాల ఒక గుడి ఉంది కదా, అక్కడ చాలా మంది దర్శించుకుంటారు. ఆలయం గురించి కొంచెం చెప్పండి. ఆలయం గురించి భద్రాసనం అంటే మరి వెనకాల భైరవ కథలు ఉంటాయి కదా. భద్రాసనం అంటే స్వామిని కాపాడుతుంది, ఏమైనా కూడా స్వామిని మనం కాపాడుతారు అన్నమాట. అటువంటి చాలా ఫేమస్ అవుతారు. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే దర్శనం అక్కడ చేసి ఇక్కడ రావాలి కానీ పెద్ద చిన్న ఉద్యానం అంతా ఇక్కడికి వచ్చేసి అడుగుతున్నారు. ఇంకా ఈ ఆలయ విశిష్టం అంటే ప్రతి రోజు 30-40 వేల మంది దర్శించుకుంటారు. ఇక్కడ మనం ఏం లేకుండా మనకు తెలంగాణలో పాట చాలా ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఏకముఖం ఉంటాయి, పంచముఖాలు ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి 2 ముఖాలతో వేశాడు. ఇక్కడ పంచముఖాలలో నాశనం సమక్రతం వేశాడు. ఇది ఆంజనేయ కంటే పవర్ఫుల్ నాశనం సమక్రం అనమాట. ఎన్నో జనం బాగా వస్తుంటారు అన్నమాట. ఇక్కడ మీద అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ చేసుకున్నాం, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంది, అన్ని బాగానే ఉంటాయి, మంచిగా ఉంటుంది. మొత్తానికి ఆలయం దర్శించుకున్న వాళ్ళకి అయితే ధన్యమైపోతుంది. ఎందుకంటే మాటలు రావడం కూడా పవన్ కళ్యాణ్ కూడా మనకు యాక్సిడెంట్ అయ్యే పోటీ బస్ అని పోటీ స్వామి చేయబట్టి ఇక్కడ అయిందని చెప్పి సార్ ఇప్పుడు చల్లు చాలా సార్లు వచ్చిన వాళ్ళ వీక్ కూడా వచ్చి మనం పూజ చేసుకుని వెళ్ళారు. ఇక్కడ మన అతను చుట్టూ చాలా మంది అంటే చుట్టుపక్కల మొత్తం ఇక ఇండియా లెవెల్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుండి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు. మేము మహారాష్ట్ర భాగం వస్తారు. అంటే అసలు మన మన డిస్ట్రిక్ట్ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్ లో నుంచి కూడా మనకి తెలంగాణ చూస్తుంటే మన తెలంగాణ నుంచి అందరూ చాలా మంది వస్తారు. దక్షిణ మధ్య అవుతున్నాయి. తెలుసుకోవాలి రామకృష్ణ ప్రధాన పూజారి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పూజలు చేస్తున్నారు? అంటే సహసం వంశ పరంపరే అర్చకుడు అనమాట. ఆ మధ్యన ఎన్టీ రామారావు వచ్చి వంశపరం అర్చకులు పెట్టాడు. చూసుకుంటే చేస్తున్నాడు. పొద్దున్న 8 గంటలకు దేవస్థానం ఓపెన్ చేస్తారు. 9 గంటలకు ఓపెన్ అవుతారు. 9 గంటలకు వచ్చి స్వామి 6 గంటల 6 గంటలకు ఓపెన్ అవుతాయి. పబ్లిక్ మాత్రం 6 గంటలకు దర్శనం చేస్తారు. రాత్రి 8 గంటల వరకు కంటిన్యూ నడుస్తారండి. బయట ఓన్లీ మన 6 to 8 మన పోల్ చట్టీ 6 వరకు ఫ్రీ కట్టి దర్శనాలైతే దేవుడు అయితే ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మూత నుంచి వేల్పుల మండల్. ఎంత దూరం ఉంటది ఇక్కడికి? మస్తు దూరం ఉంటది. బాగా దూరం ఉంటదా? ఏ రోజు వచ్చారు? నిన్న వచ్చారు. దర్శనం బాగా మరి బాగా మంచి అనిపిస్తుందా? ఇక్కడ కొండగట్టుకు వస్తే బాగా అనిపిస్తుంది. దేవుడు చల్లగా చూస్తున్నాడా? మంచిగా ఉందా మీకు? దర్శనం బాగా జరిగింది కదా? బాగా జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ అమ్మా. మీరు రావడం ఇదే ఫస్ట్ అమ్మా? వచ్చినప్పుడు మీకు మంచి దర్శనం అయింది? దర్శనం ఓకే అమ్మా. మంచి పొద్దుగల్లో అయింది, పొద్దుకైతుంది. 2 సార్లు దర్శనం చేసుకున్నాను. 2 సార్లు దేవుడు మిమ్మల్ని రప్పించుకున్నాడు. ఏ ఊరు మీది? అంబర్పేట. గాలికి అవుతలేదు. ఏం చేయాలి? మొక్కుకున్నారా? ఎన్ని దీపాలు ఉంటాయి? 101 కావచ్చు అమ్మా. ఇవి లెక్క పెట్టారా మీరు? లెక్క పెట్టి కానీ 101 కావచ్చు. 101 ఉంటాయి అంటారు. మీ నమ్మకం ఖచ్చితంగా 101 ఉంటాయి అని. మంచిగా అనిపిస్తుందా? దర్శనం చేసుకున్నారా? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే పాల మంచిగా లేకుండా వచ్చినాం. ఇక్కడికి వస్తే మంచిగా అవుతుంది అంటారా? మంచిగా అవుతుంది. స్వామివారు నమ్ముకుంటే ఏదైనా అన్ని మంచిగా జరుగుతాయి. అంటే ఎప్పుడెప్పుడు వస్తారు మీరు? ఏ టైంలో అంటే ప్రతి సంవత్సరం వస్తారా లేకపోతే? ప్రతి సంవత్సరం వస్తాం. మళ్ళీ నడవ రావాలంటే వస్తాం. మీకు ఎప్పుడు దేవుడిని చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటారు? మంచి అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే మంచిగా అనిపిస్తలేదు, ఎందుకంటే మీద ఉండి మంచిగా అనిపిస్తలేదు. కానీ మీ మీదేనా? ఏంటిది, ఎవరున్నారు? ఇక మంత్రాలు చేసుడు. మీ ఊర్లో మంత్రాలు చేసి మీకు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే పోతుందా? పారిపోతుంది. పారిపోతుందా? మంత్రాలు గానీ ఏమైనా దయ్యాలు భూతాలు ఉంటే పోతాయి. ఇక్కడికి వస్తే పోతాయి. మీకు నమ్మకం? నమ్మకమే, నమ్మకమే. బాగా సత్యం. దేవుడు అనుకున్నట్టు అవుతుంది. ఇంతవరకు అనుకున్నట్టు అయింది. ఇప్పుడే ప్రాణం మంచి లేక మళ్ళీ వచ్చినాం. ఇప్పుడు వారగొట్టే ఇక మళ్ళీ ఇంకా బాగా నమ్మకం అనిపిస్తుంది. ఇంకా స్వామివారు అయితే మిమ్మల్ని మంచిగా కరుణించి మంచిగా చూసుకుంటుండే ఇప్పటి వరకు అయితే.
ఇక్కడికి వస్తే దయ్యాలు భూతాలు మొత్తం పోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం కొద్ది అయితే ఇక్కడికి వస్తున్నారు ప్రతిసారి. ప్రతిసారి వస్తారు, ప్రతి మంది నమ్మకమే, దేవుడు అంటే నమ్మకమే, సత్యమే. సత్యమే నిన్న పబ్లిక్ ఇంత మంది దొరక దొబ్బ రాలేదు మంది. అవునా? నిన్న శనివారం రాలేదు, కనవాలేదు మొత్తం. శనివారం మంగళవారం బాగా నిన్న మీరు అత్తే పట్టేంత మంది చూస్తారు పబ్లిక్. అవునా? వస్తే మళ్ళీ ఒక రోజు బాగా మంది ఉన్నప్పుడు వస్తాము. అప్పుడు శనివారం నాడు మంగళవారం నాడు బాగా మంది ఉంటారు. శనివారం మంగళవారం మాత్రం చాలా మంది ఉంటారు. మిగతా టైమ్ లో కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. ఇక ఇక్కడ ఉండేటోళ్ళే ఉంటారు. 5 రోజుల 11 రోజుల 21 రోజా ఇట్లా ఉంటారు. కొంతమంది మొక్కుకుంటారు కదా, 5 రోజులు ఉంటాము 11 రోజులు నిద్ర చేస్తాము అనుకుని వస్తారు కదా. ఆరోగ్యం మంచిగా ఉండాలి అని అర్థం. మంచిగా అవుతుంది ఆరోగ్యం, మంచిగా అవుతుంది. నేను పంతులు గారు అన్నారు ఇందాక మాటలు రాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మాటలు అయితే అత్తాయి. కాళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు పడితే వాళ్ళు అంటే కాళ్ళు అత్తాయి. అవునా? నూనె రాస్తా ఉంటే భగవంతుంది రాస్తే అత్తాయి, చాలా వస్తాయి. కాళ్ళు నడవరాని వాళ్ళకైతే ఇక్కడికి వచ్చి దేవుడు ఇచ్చిన దేవుడి దగ్గర నూనె రాస్తే మంచి కాళ్ళు మళ్ళీ నడవస్తారు. అవును, మంచి అనిపిస్తుంది. నమ్మకం, నమ్మకం మాకు, నమ్మకం ఉంది. సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం అయితే, సంతానం లేని వాళ్ళకు ఏ కాదు పో అని అన్నా గానీ అవుతుంది, అవుతుంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి 5 రోజుల 11 రోజుల ఉండి దర్శనం చేసుకోవాలి. రోజు చుట్టూరుగా అగ్గయ్యంపోతికి ప్రదక్షిణ చేయాలి. ఇక నమ్మకం మాకు 5 రోజులు 11 రోజులు మొక్కుకొని నమ్మకం కొద్ది ఉంటే మాత్రం ఖచ్చితంగా సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుంది. ఏ ఊరు మీది? అంబర్పేట. అంబర్పేట అక్కడ నుంచి వచ్చారు. ఇక్కడ జగిత్యాల దగ్గరనే. దగ్గరేనా? అంబర్పేట అంటే నేను హైదరాబాద్ అంబర్పేట. జగిత్యాల దగ్గరనే, ఇక్కడ అంబర్పేట. అంటే మీరు దగ్గరే కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు దర్శనం చేసుకోవచ్చు కదా. మీకు ఎప్పుడు స్వామి వారిని చూడాలనిపిస్తే మీరు అప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటారు. పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు వస్తారు. ప్రతిసారి మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ ఈవెంట్లకు గానీ ఇక్కడికి వస్తారు దర్శనం చేసుకుంటారు. మంచి అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది, మాకు నమ్మకం ఉంది దేవుని మీద. ఈ దేవుడి మీద మీకు నమ్మకం ఉంది. వాళ్ళకు కూడా కొడుకు బిడ్డ పుట్టిండ్రు, నా కొడుకు కొడుకు పుట్టిండు. ఈ భగవంతుడు మాకు సాధ్యం, మాకు కులదైవం. ఈయన హనుమాన్, హనుమాన్ మా కులదైవం, మా పేరట. మాకైతే మాకు సొంతంగా మాకైతే కులదైవం మాకు భగవంతుడు. మేము నమ్మకం ఉంది మాకు అంజన్ అంటే. ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఓం కనిపిస్తుంది ఓంకారం. దాని చుట్టూ దీపాలు అయితే పెట్టారు కానీ గాలికైతే అసలు అవి ఉండడం లేదు. ఈవినింగ్ టైంలో ఇప్పుడు గాలిరామ్ టైంలో ముట్టిస్తే ఉంటాయి, ఎందుకంటే చెట్టు కిందనే ఉంది కాబట్టి చాలా విపరీతంగా గాలి వస్తుంది కాబట్టి అయితే దీపాలు అయితే అవి వెలగట్లేదు. చూడండి చాలా చక్కగా అద్భుతంగా ఉంది. అలాగే రాగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. రాగి చెట్టు చాలా నీడను కూడా ఇస్తుంది. ఒకవేళ ఎవరికైనా పైన దయ్యాలు కానీ భూతాలు కానీ మంత్రాలు కానీ ఎవరికైనా చేసి ఉంటే ఈ చెట్టు నీడకు వచ్చి ఇక్కడ సేద తీరితే మాత్రం పైన ఉన్నాయని చెప్పేసి పోతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. మనము కొండగట్టులోని కింది కొండగట్టుకి అయితే వచ్చినాము. ఇక్కడ కింది కొండగట్ట దగ్గర పంచముఖ హనుమాన్ దేవస్థానం వద్దకైతే వచ్చినాము. సో చూడండి ఎంత బాగున్నాడు అసలు దేవుడు. ఇది ఇక్కడ శ్రీ కాసుగంటి లక్ష్మీ నరసింహారావు స్మారక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం, శ్రీ కాసుగంటి నారాయణపురం దిగువ కొండగట్టు ముత్యంపేట. ఇక్కడికైతే మనం అయితే వచ్చినాము ప్రజెంట్. ఇప్పుడు ఇక్కడ పంచముఖ హనుమాన్ మనకు కనిపిస్తున్నాడు. ఎంత బాగున్నాడో చూడడానికి కూడా రెండు కళ్ళు అయితే అసలు సరిపోతలేవు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రండి మనం మాకు దగ్గర దాకా వెళ్ళి కూడా మనం దర్శనం చేసుకుందాం. సో చూడండి మనం దగ్గర దాకా వచ్చినాము. ఎంత బాగుండో దేవుడు అయితే. మనం అయితే అంత పైకి ఎక్కలేను కాబట్టి నేను ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటాను. జై శ్రీరామ్. ఎంత బాగుండో పంచముఖ హనుమాన్, చాలా చాలా బాగున్నాడు. చూడడానికి కూడా రెండు కళ్ళు అయితే సరిపోతలేవు. అంత అద్భుతంగా ఉంది.